నా అల్లుడు ఇలా చేస్తాడు అనుకోలేదు, మా పరువు తీస్తున్నాడు అంటూ అల్లు అర్జున్పై మండిపడ్డ సురేఖ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా పూర్తిగా షాక్కి గురైపోయారట. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా కూడా మారుతూ ఉన్నాయట. మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రంగంలో ఎంత అద్భుతమైన ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడో మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారికి అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం. కేవలం చిరంజీవి గారు మాత్రమే కాదు, నాగబాబు గారికి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అపారమైన గౌరవం, ప్రేమ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే మరి ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి పిఠాపురం నియోజకవర్గంలో అల్లు అర్జున్ మాత్రం ప్రచార రంగానికి రాలేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోయారు. అదేంటి, అల్లు అర్జున్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థి అయిన రవికి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ అందరూ ఆలోచనలు పడ్డారు. కానీ ఎట్టకేలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడం అనేది అందరినీ కూడా చాలా చాలా సంతోషపెట్టిందని చెప్పాలి. అయితే మరి ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ గారిపై వస్తున్నటువంటి పుకార్ల గురించి మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారు స్పందించారట. మరి ఆమె మాట్లాడుతూ, నా అల్లుడు అల్లు అర్జున్ ఎప్పుడూ ఒక మంచి భావంతోనే ఉంటాడు, తను కేవలం తన స్నేహితుడి కోసం మాత్రమే వెళ్ళాడు, కానీ వైసీపీ పార్టీ కోసం మాత్రం వెళ్ళలేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు గెలుస్తాడా అంటూ ఎంత ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి పుకార్లను పుట్టించడం అసలు కరెక్ట్ కాదు అంటూ, నా అల్లుడు బంగారం అంటూ సురేఖ గారు అల్లు అర్జున్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట.